తెలంగాణలో ఏ కులవృత్తిని ఉండని వెలుగనియే కళ్ళను నిషేధించారు 50 కిలోమీటర్లకు అమ్మొద్దని ఎందుకంటే పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ గౌన్లు ఆయనకు బ్యానర్లు కట్టింది అరే ఎడ చూసినా బ్యానర్లు కడుతున్నారు ప్రతి ఊర్లో ఉన్నారు అరే వీళ్ళు బాగా డబ్బులు వస్తున్నట్లయి వీళ్ళని తెలంగాణలో ఇటువంటి వాళ్ళు ఎదగనియొద్దని వృత్తినే కథం చేసింది ఎక్కడ దేశ చరిత్ర ఒక వృత్తిని నిషేధించింది ఇక్కడ ఉందా అది వైఎస్ఆర్ చేయలేదా తెలియదా ఇది కాంగ్రెస్ నాయకులు ఎంతమందిని ఇబ్బంది పెట్టినో ఇప్పుడున్న నాయకులకు తెలియదా వాళ్ళది ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారో ఇవన్నీ తెలియదా ఎంతమంది ఉద్యోగులను తెలంగాణ గురించి తిరుగుతుంటే ఏసీబీ కేసులు పెట్టి భయపెట్టి జైలులకు పంపలేదా ఎంతమందిని ఏసీబీ కేసులు పెట్టి ఇరికిచ్చిండ్రు ఎన్ని అక్రమ కేసులు పెట్టిండ్రు ఎన్ని దౌర్జన్యాలు చేసిండ్రు రాత్రి చెప్తే ఇవ 10 ఎకరాలు ఇన కలాజ్ చేయంటే ఆడ ఎంఆర్ఓలు హైదరాబాద్ చుట్టూ ఎంఆర్ఓలు మీ వాళ్ళే ఎంఆర్ఓ పోస్ట్ ఆడియోలు పనిచేస్తారు ఎక్కడ ఉంటారా అది మీ హాయంలో ఎంఆర్ఓ అంటే లోకల్ ఆఫీసర్ ఉంటాడు కనుక ఆర్డీఓ అంటే స్టేట్ క్యాడర్ కనుక అని వేసుకొని హైదరాబాద్ చుట్టూ భూములన్నీ లూట్ చేసింది మరి మీరు కాదా ఏపీపీఎస్సీలో చైర్మన్ మీ వాళ్ళే మొత్తం మెంబర్లను మీ వాళ్ళని పెట్టుకొని రిటర్న్ టెస్ట్లేమో స్టేట్లు ఫస్ట్ వస్తారు ఓరల్ టెస్ట్లేమో అందరికన్నా తక్కువ ఉంటారు ఎందుకంటే ఆర్డీఓ పోస్టులు డిఓస్ డిఎస్పీ పోస్టులు వీళ్ళకి రావద్దు కలెక్టర్లుగా డిఎస్పీలుగా వీళ్ళు ఉండొద్దు ఎస్పీలుగా వీళ్ళు ఉండొద్దు చిన్న ముక్కప్పటి తెంపేయాలని అక్కడ కూడా కుట్ర అని ఆర్టీ యాక్ట్లు మేము తీసుకుంటే మా పిల్లలు అయ్యో నాకు ఇన్ని స్టేట్ ఫస్ట్ వచ్చిన నాకేంది చెత్త ఉద్యోగం చిన్నది వచ్చింది నాకు ఓరల్గా చూసినావా అని చెప్పి తెలంగాణలో అందరు పేరు పెట్టుకొని తక్కువ చేసి అది మర్చిపోయలేదా ఎంతమందికి అన్యాయం జరిగింది ఇయ్యాలా అసలు దొంగ అంటావు దొంగ నవ్వుతూ తెలంగాణ శాస్త్రం ఉంది అరే నవ్వుకుంటా కూడా పిస్తాడు రా అని దొంగ కాదు నర్రూప రాక్షసుడు వయస్సార్ గుర్తుపెట్టుకొని తెలంగాణకు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు నర్రూప రాక్షసుడు ఇంతమంది చావుకు కారకులు ఆయనే తెలంగాణ వెనుకబడతారానికి ఆయనే ఎంతమంది మా విద్యార్థులు చదువుకొని దేశాలు పట్టుకొని పోయారు భాషను మార్చుకొని తిరిగి ఇలా మా మహబూబ్నగర్ జిల్లా ఇంత నాశనం కావడానికి 14 లక్షల జనం వలస పోవడానికి వైఎస్ఆర్ కారణం కాదా ఒక ముఖ్యమంత్రి అయినాక అందరం సమానంగా ఉండాలి నువ్వు అక్కడ పోతిరెడ్డిపాడు 10 క్యూసెక్లు 10,000 క్యూసెక్లు అని 40,000 క్యూసెక్లు తోక్కపోతే ఏం లేదు మరి గడ్డ మీద ఉన్న తెలంగాణ ప్రజలం మేము కూడా మాకు కూడా నీవే ముఖ్యమంత్రి కదా గుక్కెడు తాగడానికి నీళ్ళు ఇచ్చినావా 14 రోజులకు ఒకసారి మాకు నీళ్ళు ఇచ్చి తాగడానికి నీళ్ళు లేకుండా నువ్వు నదుల్లాగా తోక్కొని పోయి ఇలా ఆయన కొడుకు మళ్ళీ దానికి డబ్బులు ఇంకా గండి కొట్టి ఆయన తొక్కొని పోయి ఇలా దొంగ అంటే అయ్యో దొంగ అన్నాడు దొంగ దొరవనల్లా అయ్యా నీళ్ళు దోచుకోపోయినందుకు నువ్వు దొరవు తెలంగాణ అన్నందుకు నష్టలు మొత్తం నమ్మినందుకు నువ్వు దొరవు తెలంగాణ పేరు మీద ఇగో కళ్ళు నిషేధించిన దొరవు మా పీజారు పేదల నాయకుడు పీజారు స్టేర్మింగ్ ఇవ్వకుండా అన్న అవమానపరిచి కిందనే కుప్పకూలిపోతే నీ సిబ్బంది కానీ నీ యొక్క అంబులెన్స్ కానీ రాకుండా మధ్యలో చనిపోయినందుకు నువ్వు దొరవనల్లా ఏమనాలి ఏం చేసినావనాలి మొబిలైజేషన్ అడ్వాన్స్ మొత్తం ఎత్తుకపోయినందుకు నువ్వు దొరవని చెప్పాలనా టిఆర్ఎస్ పార్టీ ఆయన బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా వైఎస్ఆర్ గురించి కించపరిచి మాట్లాడితే కోట్లల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ఉరికించి ఉరికించి కొడతారు ప్రజల సేవ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ రచ్చబండకని వెళ్ళిన వైఎస్ఆర్ గారు ప్రాణాలు కోల్పోయిన ఆయన ఆయన మీద ఆయనను దూషించి మాట్లాడితే ఆ దేవుడు కూడా క్షమించాడు ఇప్పుడు మేము రంగంలోకి దిగాం ఇప్పుడు మేము రంగంలోకి దిగాం ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య మీద కొట్లాడతాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రతి జిల్లాకు వెళ్తాం ప్రతి గ్రామానికి వెళ్తాం
ప్రజలను ఇంకా చైతన్య వంతులను చేయటానికి ఈ రోజు నుంచి సరిగ్గా 100 రోజులకు పాదయాత్ర కూడా మొదలు పెడతాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి కోసం పని చేసే ఒక రాజకీయ వేదిక మహిళలకు 50% అవకాశాలు కల్పించడం కోసం బీసీలకు చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం एससी एसटी माइनॉरिटी अभिवृद्धि कोसम रैतुला संक्षेमं कोसम युवतुला युवकुला उपाधि कोसम उचित विद्युत कोसम उचित वैद्यं कोसम उद्यमकारुला संक्षेमं कोसम पनि चेसे ओक वेदिक वैएसआर तेलंगाणा पार्टी माकु अधिकारं उन्ना लेकपोयिना మాకు పదవులు వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన నిలబడతాం వారికి వచ్చిన సమస్యల మీద పోరాటాలు చేస్తాం ప్రజలు ఆశీర్వదిస్తే వారికి నమ్మకంగా సేవ చేసుకుంటాం ప్రతి ఇంటికి వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలనను అందిస్తాం ఆయన బిడ్డగా వైఎస్ఆర్ గురించి నేను సంక్రమించుకున్నది నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే మొండి ధైర్యం ఒంటరిగానైనా దేనికైనా నిలబడే తెగువ నమ్మిన దాని కోసం చిత్తశుద్ధితో పని చేసే పట్టుదల నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా మనసులో ప్రజలకు నమ్మకంగా సేవ చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంది దేవుని దయ ఉంది కావాల్సిందల్లా ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వారికి సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాలని ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన వైఎస్ఆర్ బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది